वेंकटेश्वर मोटमोद परचा आना जगनमोहन रेडी जगन ओदारप यात्रकू गीद पिछले चलाना कारकल कारकल मल्ल ओदार एट्ला आना प्रश्न तेलंगा उद्यम मैं आना स्टेटमेंट इच्छा మా ప్రాణమండంగా ఇక్కడ అడుగు పెట్టనియం ఒకరు మీరు అడుగు పెట్టదలుచుకుంటే మా శివాల మీదనే మీ అడుగులు ఉండాలి తప్ప మీరు రావడం ఆ రోజు నేనే స్వయంగా మా ప్రాంత నాయకులను పట్టుకొని మానకోటకు చేరుకున్న రాత్రి పూట ఎవ్వరు అన్నం పెడతలేరు ఎవ్వరు పడుకొనిస్తలేరు మా పాత మిత్రుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయన మాత్రం తన కాలేజీలో ఇంత పోగబెట్టి తన కాలేజీలో మాకు ఆశ్రమాన్ని ఇచ్చి తన ఇంట్లో పడుకోబెట్టుకొని సావో రేవో తెలుసుకుందామని చెప్పి పడుకుంటా రాత్రి అంతా చర్చించుకుంటాను తెల్లారంగానే కొన్ని వేల మంది మాకు వ్యతిరేకంగా జెండాలు పట్టుకొని హాకీ కర్రలు పట్టుకొని పెద్ద పెద్ద గుప్పలు పట్టుకొని తుపాకులు పట్టుకొని మేము వస్తే దాడి చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ మేము కొద్దిమంది పిల్లల మందిని వేల మంది లేము, వాళ్ళు 5000 మంది ఉన్నారు. తప్పదు కాబట్టి మేము బయటికి వెళ్ళినాం అనుకున్న కాడికి పోవాలి కాబట్టి మొట్టమొదటిగా వచ్చి కలిసిన టీం ఈ వెంకటేశ్వర టీం. దీని పేరే తెలంగాణ కాలనీ. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన కాలనీ కాబట్టి దీని పేరు తెలంగాణ కాలనీగా పెట్టుకున్నాం. ఆనాడు ఉత్తరాల రాష్ట్రం పార్టీ పరంగా నేను మళ్ళీ మంత్రి అయిన తర్వాత కూడా అనేకసార్లు దీని గురించి పట్టించుకున్నాను. ఏమడుగుతున్నాం మనం? ఉండడానికి కింద జాగడుగుతున్నాం మనం. మనము మన పిల్లలు ఉండడానికి జాగడుగుతున్నాం మనం. ఇవాళ ఏ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ను ప్రభుత్వ పరంగా జాగలు కొనిచ్చి ప్రభుత్వ పరంగా జాగలు కట్టిస్తామని చెప్తున్నామో మా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కాదు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇటుకలు కట్టుకొని రేకులు వేసుకొని కొంచెం ఎక్కువ వెళితే 4 పిల్లలు వేసుకొని కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే వెంటనే ప్రభుత్వం దాన్ని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పడితే వాళ్ళే బేరిస్తారు, ఏ బిడ్డ మీరు నాకు ఓటేయకపోతే మీ గుడిసెలు పీకెత్తాం, నా పార్టీ లేకపోతే మీ ఇల్లు పీకేస్తాం, నువ్వు ఇట్లా బేదించేటువంటి సంఘటనలు ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం మీకు మాటిచ్చిపోతున్నా, మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం రెండు డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములను వేసుకునే వాళ్ళు కాబట్టి వెంటనే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. రెండవ డిమాండ్ ఏంటంటే, ఇవాళ ఏ డబుల్ బెడ్రూమ్లు అయితే వాళ్ళ వల్ల జాగలను ఇస్తామని చెప్పి మాటిచ్చిండ్రు మొన్న నా ఎన్నికలప్పుడు, కనీసం నా కోసం అని ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా ఈ గుడిసెల జాగలు, ఈ రేకుల షెడ్ జాగలు పక్కా ఇండ్లు కట్టించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా 5 లక్షలు ఇస్తావా 6 లక్షలు ఇస్తావా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇది మరి కొత్తగూడెం ఎందుకు వచ్చినాం? మీతో పాటుగా ఉండడానికి వచ్చినాం. మీ పిల్లలు కదా, మరి ఎట్లా రేపు? మేము కూడా మీతో పాటు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అట్లా పరిచయమైన తమ్ముడు వెంకటేశ్వర్. ఆనాటి నుంచి ఈనాటి వరకు గదే సంబంధం కొనసాగుతుంది. ఇంతకుముందే మా సత్యనారాయణ గారి ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు మన సంఘీభావం చెప్పాలి సార్ అంటే మీకు వచ్చాం. మీకోసం తులోమ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కరీంనగర్ గారు వచ్చారు, అన్న బాబాయ్ గారు వచ్చారు, శంకరణ్య గారు వచ్చారు,
భగవన్ నాయకు విద్యార్థినాయకులు ఉన్నారు ఇక్కడ. మనందరం భూకబ్జదారులం కాదు, మనందరం బ్రోకర్లు చెప్తే గుడిసెలేసిన వాళ్ళం కాదు, మనందరం కన్న గడ్డలో ఉపాధి లేక కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలని మేము ఏ కష్టం పడుతున్నామో ఏ కన్నీళ్ళు కాస్తున్నామో ఆ దుఃఖం ఆ కష్టం పిల్లలు రావద్దని పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వస్తాం. ఇక్కడ ఇళ్లలో బోలు కడుక్కొని బతికేవాళ్ళు కొంతమంది, కూలి పని చేసుకొని బతికేవాళ్ళు కొంతమంది, డ్రైవర్లుగా ఆటో నడుపుకునేటువంటి యజమాన్యాలుగా రెక్కాడితే కానీ డొక్కడిన వాళ్ళం మనం. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళ అవసరాలు ఎంతో తీర్చాలి. కానీ దుర్దోషవశాత్తు ఆ సెన్సిటివిటీ ఆ సోయి లేదు. కనీసం వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఈ వెంకన్న లాంటి వంతులు పట్టుకొని ఇక్కడ గుడిసెలు వేసుకున్నా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎస్ దీనికి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకు కొంత గ్యారంటీ ఇవ్వాలి. క్షణక్షణం ఎవరొచ్చి ఇబ్బంది పెడుతున్న వాతావరణం లేకుండా ధైర్యంగా బతికేటువంటి స్థాయి కల్పించాలి. అక్కడక్కడ ప్రైవేట్ భవనాలు కూడా వేసుకుంటారు. గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే తెలుగును తెలుసు వేసుకున్నప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్స్ అయినప్పుడు గవర్నమెంట్ కాకుండా పాల్వంచ కేటీపీసీ కాకుండా ఇతర సంస్థలే కాకుండా సినీని కాకుండా ప్రైవేట్ కూడా వేసుకుని ఆస్కారం. ఒకసారి ప్రైవేట్లో వేసుకొని ఒక 15 ఏళ్ళు గడిచిన తర్వాత వాటిని ప్రభుత్వమే రిస్క్ తీసుకొని అవసరమైతే ఆ యజమాన్యానికి ఆల్రెడీ ఇక్కడ భూమి ఇచ్చైనా రెగ్యులరైజ్ చేసేటువంటి అధికారం ఉండాలి తప్ప పీకేసీ అధికారం లేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం 100,000 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతమైన పట్టించుకోదు ప్రభుత్వం. బ్రోకర్లకి పైరవి కార్లకి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది, కింద నుంచి పైరవి సపోర్ట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి, వాళ్ళకి సాయం చేస్తారు కాబట్టి ఉంటుంది. కానీ మనకు ఏ పూటకు ఆ పూటకే ఉండేవాళ్ళం కాబట్టి, లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేని వాళ్ళం కాబట్టి, గరీబ్ వాళ్ళం కాబట్టి, మన ఆఫీసుకు పోతే చెమట వాసన వచ్చేవాళ్ళం కాబట్టి, మా పరిచయం రాదు మనకు కాబట్టి, తీయగా మాట్లాడే పద్ధతి రాదు కాబట్టి, ఆకలి ఉన్నోడికి కడుపు మండి ఉన్నోడికి మాట తీయగా రాదు, బాధకు వస్తుంది, గిట్టే ఉంటుందని చెప్పేస్తాం, మనకు అది నచ్చదు. అలాంటి వాళ్ళకి మాత్రం పనిచేయడానికి చేతుంటాం. కానీ ఒక్కటి మీకు హామీ ఇచ్చిపోతున్నాం, మాలాంటి వాళ్ళం ఎల్లా వెళ్ళడం మీకు అండగా ఉంటామని చెప్పారు. ఎవరైతే మాటలు చెప్పి అమలు చేస్తలేరో, ఓట్ల కోసమే వాడుకుంటున్నారో, అవసరాల కోసమే తీగ మాట్లాడుతుండో, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండమని మాత్రం కోరుతున్నాను మిమ్మల్ని. మనకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకేం లేదు, కొట్లాడితే పోయేది ఏం లేదు, మీ పేదరికం తప్ప మీ దారిద్ర్యం తప్ప. పైరవి చేస్తే ఒక్కోసారి రాదు అనే అన్ని వర్గాలు ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. మీకు ప్రాంతంతో సంబంధం లేదు, ఇప్పుడు కులంతో సంబంధం లేదు, మీకు మతంతో అంతకంటే కూడా సంబంధం లేదు. మీకున్న ఏకైక సంబంధం అందరం పేదలమైన సంబంధం మీకు ఉండాలి. ఎక్కడైనా అవసరం వచ్చినా ఆపద వచ్చినా ఆ పేదవాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని దెబ్బ కొట్టుకొని ఎక్కడైనా కొంచెం రాజకీయాలు పుట్టించి చీల్చి మిమ్మల్ని మీ కళ్ళను మట్టి కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మాత్రం నానకండి, ఎక్కడ విన్నా ఇక్కడ మాత్రం వినకండి. మీ హక్కులు మీ ఆస్తులు మీ కళని కాపాడుకోవాలంటే ఒకటే ఒకటి, మీ ఐక్యత, మీ చైతన్యం, మీ సాహసం, అది మాత్రమే కాపాడే తప్ప వేరే కాపాడే ఆస్కారం లేదు. ఇక్కడ మీరు 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చడం కాదు, మీరు మాయ చేస్తున్నారు కాదు, పైరే చేస్తున్న అంతకంటే కూడా కాదు. మీకున్న ఏకైక ఆయుధం మీ చేతుల్లో ఉన్నది, మీది అది, మీ సత్తా అది.
కాబట్టి ధైర్యం ఐక్యంగా నేను కాపాడుకుని ప్రయత్నం చేయమని చెప్పకూడదు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో మాలాంటి వాళ్ళకి కూడా మంచి స్థానంలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి నడిచే ఆస్కారం నేనే స్వయంగా మళ్ళీ మీకు సాయం చేసే దాంట్లో ఉంటా అని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను.